రావటము ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి చెల్లె వెంకటరామరెడ్డి ప్రభావం కనిపిస్తున్నట్లుగానే ఉంది కావాల్సిన వాళ్ళకి టికెట్ ఇప్పించి తన జయుడు అని తనతో సొంత మనుషులు అనిపిచ్చేట్టు బాగానే ఉంది అక్కడ తర్వాత కూడా ఇంకా కొన్ని సీట్లలో కూడా వాళ్ళు కొంచెం ఇది కొల్లాపూరు షాదనగర్ కూడా లీడ్ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు సో మొత్తం మీద రెండు నుంచి మూడు సీట్లు మహబూబ్ నగర్లో ఉమ్మడి మహబూబ్ నగర్లో బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది అండి రైట్ సో సూర్యాపేట సూర్యాపేట జగదీష్ రెడ్డి చూడండి మొదటి రౌండ్లో ముప్పై రెండు ఓట్ల లీడ్ బిహైండ్ ఉన్నారు ఇప్పుడు నాలుగు వందల ఓట్లు లీడ్లో వచ్చారు సో ఇది చివరి వరకు ఇట్లాగే కొనసాగుతుంది ఎస్ శివ గారు ఒక చిన్న బ్రేకింగ్ చూద్దామండి రేపు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు పాలకుర్తులో పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కనిపిస్తోంది వెనుకలో వెనకజులో ఉన్నారని చెప్పుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అక్కడ యశస్వి రెడ్డి అతి పిన్న వయస్కులగా అక్కడ గుర్తింపు పొందారు ఇక పటాన్ ఎస్ యస్ ఫస్ట్ రౌండ్ ముగిసింది నూట ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంలో మహిపాల్ రెడ్డి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఆ పటాన్ సంబంధించి సో పటాన్ చర్యకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా కొద్దిసేపట్లో మీకు ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి ఇక్కడ పాలకుర్తికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తాం పాలకుర్తులో పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్ల అధికారులు కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది పటాన్ చెరువుకి సంబంధించి కూడా పటాన్ చెరువుకి సంబంధించి మొదటి రౌండ్ పూర్తయింది మొదటి రౌండ్లో మొదటి రౌండ్లో నూట ఇరవై ఆరు ఓట్ల అధికారులు మహిపాల్ రెడ్డి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది రోహిత్ బ్యాక్ టు యూ ఎస్ పటాన్ చెరువులో కూడా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మహిపాల్ రెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు నూట ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు పాలకుర్తులో పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంటే వెనుకందులో మంత్రి ఎర్రబల్లి వెను వెనుకజ్లో మనకి కనిపిస్తున్నారు అలంపూర్లో బీఆర్ఎస్కు రెండు వేల నూట నాలుగు ఓట్ల ఆధిక్యంలో విజయుడు వెళ్తున్నారు సూర్యాపేటలో కూడా బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది భద్రాచలంలో పొదం వీరయ్య కాంగ్రెస్ అభ్యర్థి పొదం వీరయ్య మూడు వందల తొంభై ఏడు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డి పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు మహబూబ్ నగర్లో కాంగ్రెస్ బాగా పెర్ఫామ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉమ్మడి కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగా కనిపిస్తుంది అనుకున్న దానికంటే ఎక్కువే కనిపిస్తున్నట్టుగా ఉంది రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పాలి అందరూ అనుకున్నట్టే ఖమ్మము నల్గొండ మహబూబ్ నగర్ వీటిలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ ఉంది అందరూ ఎటువంటి అనుమానం లేదు హైదరాబాదు రంగారెడ్డి వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో టీఆర్ఎస్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని అనుకున్నారు బట్ వరంగల్ చూసినట్టయితే వరంగల్ కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంది కానీ రోహిత్ ఒక్కసారి మీరు దగ్గర ఇంట్రెస్టింగ్